సాక్షాత్తు ఒక ఎంపీని కొట్టిన కేసులో, హింసించిన కేసులో, అంటే కస్టోడియల్ టార్చర్ అంటాం కదా, పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ఒక ఎంపీని హింసించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసులో అదనపు ఎస్పీ లాంటి ఉన్నతాధికారి అరెస్ట్ కావటం ఒక సంచలనమే. ఇప్పుడు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజును 2021లో హింసించారు అన్నటువంటి ఫిర్యాదు మీద గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంతకుముందు తనకు ముందస్తు బెయిల్ హైకోర్టులో తెచ్చుకున్నారు, పొడిగించుకున్నారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చి ఆ తర్వాత ఈరోజు చెప్పేశారు ఇంకా బెయిల్ లేదు, మీ కేసు మీ అభ్యర్థన తోచిపుచ్చుతున్నామని. ఆ వెంటనే ఆయన విచారణకు హాజరయ్యారు. ఒక దాదాపు 5-6 గంటలు విచారణ జరిగింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. దీంతోపాటు సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్, నిఘా విభాగం అధిపతిగా ఉన్నటువంటి డిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు లేదా తీవ్ర చర్యలు తీసుకోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. రఘురామకృష్ణరాజు అప్పుడు చేసిన ఫిర్యాదు పెట్టిన కేసు అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం అది పక్కన పెడితే, కొత్త ప్రభుత్వం వచ్చాక జూలై 11న ఆయన మళ్ళీ ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి పేరు కూడా పెట్టారు. పెట్టడమే కాకుండా తనను ఆయన ఆదేశాల ప్రకారమే హింసించారు పోలీసులు, పోలీసు అధికారులు హింసించిన దృశ్యాలు ఫోన్ ద్వారా ఆయనకు చూపించారు అని కూడా ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. బహుశా ఈ చివరి తరహా ఆరోపణ రావడం దేశంలో ఇది అరుదే, ఇంతకుముందు ఈ స్థాయి ఇటువంటివి రాలేదు. పోలీసుల హింసాకాండ వీటికి సంబంధించి చాలా వచ్చాయి, కానీ ఇక్కడ స్వయంగా ఒక ఎంపీ ఇక్కడ ఫిర్యాదు చేయటం, అది ఇప్పటికే దేశమంతా కొంత దేవనాలి గగ్గోలు పుట్టించినటువంటి ఘటన కావడం వల్ల విజయపాల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చటం, పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేయటం తీవ్రమైన విషయాలే. దీన్ని బట్టి ఇతర అధికారులు ఈ ఫిర్యాదులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారులు కూడా కొంత జాగ్రత్త పడవచ్చు. వాళ్ళు విషయాలు చెప్తారా, తప్పుకోవడానికి ప్రయత్నిస్తారా, అదంతా మనం చూడాలి. కానీ పోలీస్ ఫ్రంట్లో మటుకు చాలా పరిణామాలే జరుగుతున్నట్టుగా మనకు ఈరోజు కనిపిస్తుంది. మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూడా ఆయన పోలీసులు చర్య తీసుకోవట్లేదు, చాలామందిని అరెస్ట్ చేయటం, ఫిర్యాదులు అందుకోవటం విషయంలో అన్నప్పుడు, మరొకసారి నేనేం హోంమంత్రిగా లేను కదా, డీజీపీని కూడా కాదు కదా, నేను ఎలా చెప్తాను, చంద్రబాబు దృష్టికి తీసుకొస్తాను అన్నాడు. ఇది కూడా గతంలో హోంమంత్రి అనితకు సంబంధించి ఆయన అసంతృప్తి వెలిబుచ్చారని చాలా చర్చ జరిగింది. అయినా ఆయన ఇంచుమించు అదే తరహాలో మళ్ళీ మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవ సభలో లోకేష్, మంత్రి లోకేష్ కూడా ఐఏఎస్లు హాజరు కాకపోవటం పట్ల అసంతృప్తి వెలిబుచ్చాడని ఒక వార్త మటుకు నేను చూశాను. అది ఎంతవరకు నాకు తెలియదు, కానీ ఒకే రోజు పవన్ ఢిల్లీలో ఐఏఎస్ల ఐపీఎస్ల మీద, లోకేష్ అమరావతిలో ఐఏఎస్ల మీద, అక్కడ ఆయన ఐపీఎస్ల మీద, ఆయన ఐఏఎస్ల మీద అసంతృప్తి వెలిపుచ్చటం అన్నది మటుకు యాదృశ్యం కాదు, కొంచెం ఆసక్తి కలిగించే విషయమే. చూడాలి ఇవన్నీ.